శంకర్ చక్కటి అద్భుతమైనటువంటి స్పీచ్ని ఇచ్చారు ఐక్యరాజ్యసమితి వేదికగా యుఎన్ఎస్సి వేదికగా భారత్ని తృతీయ ప్రపంచ దేశాల గళంగా పరిగణించాల్సిందే ప్రస్తుతం ప్రపంచమని తేల్చి చెప్పారు వాషింగ్టన్లో బయలుదేరే ముందు కూడా వివిధ సమావేశాల్లో పాల్గొన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసం మాత్రం అందరినీ కట్టిపడేసిందని చెప్పిన సైత్యం లేదు ఈ ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ప్రపంచ ప్రపంచస్థితిని ప్రతిబింబిస్తుందండంలో మాకు ఎట్లాంటి సందేహం లేదు ప్రపంచం ప్రస్తుతం భిన్న ధృవాలుగా విడిపోయింది ప్రస్తుత ప్రపంచగతిని గమనిస్తే భారతదేశ పాత్ర చాలా ముఖ్యమైంది భారత్ ఒక వారధి ఒక గళం ఒక దృక్కోణం ఒక దారి అని గుర్తు చేశారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెద్ద సంక్షోభం నెలకొన్నటువంటి సందర్భంలో ఆహారం ధరలు ఎగబాకాయి ఎరువులపై ఆందోళన వ్యక్తమవుతుంది అనేక దేశాలకు రుణాలు గుదిబండగా మారినాయి అయితే ఈ అంశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు ఇదే అసహనం కొన్ని దేశాల్లో ఉంది వాటిని ఎవ్వరూ లేవనెత్తడం లేదు అంతర్జాతీయ వేదికల మీద వీటికి ప్రాధాన్యం లభించడం లేదు అని వాపోతున్నారు ఇంటర్నల్గా వీటన్నిటి గురించి ప్రస్తావిస్తున్న దేశం ఏదైనా ఉందంటే ఒక్క భారత్ మాత్రమే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచంలో భారత్ పాత్ర కీలకమైందని భావిస్తున్నాం ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం వల్లే సాధ్యమైంది ఆయన ప్రతిష్ట ప్రపంచ వేదికల మీద భారత్కి ఆయన తీసుకొచ్చిన కీర్తే కారణం గతేడాది గ్యా గ్యాస్కోలో జరిగిన గ్లాస్గోలో జరిగిన క్యాప్ ట్వంటీ సిక్స్ పర్యావరణ సదస్సులో మోడీ పోషించిన పాత్రను చాలా దేశాల ప్రతినిధులు మాతో ప్రస్తావించారు అలాగే ఇటీవల జరిగిన పలు ప్రాంతీయ సదస్సులో ఆయన వాటిపై నొక్కి చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు అందువల్లే భారత్ కీలకంగా మారింది కాబట్టి మేము చెప్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం యుద్ధాలు చేసేటువంటి సందర్భం కాదు ప్రపంచం బాధ్యతగా ఆలోచించాల్సిన సందర్భం గమనించకపోతే నష్టపోతాం అని తేల్చి చెప్పారు